Step into Value Zone. హైపర్ మార్ట్ బటాన్చెరు. గాయంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం డిశ్చార్జ్ కానున్నారు. ఆయన ఆసుపత్రి నుంచి నేరుగా బంజారాహిల్స్ నందీనగర్ లోని నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మేరకు వైద్యులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. యశోద ఆసుపత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే కోలుకుంటున్న కేసీఆర్ ను ప్రముఖులు కలిసి పరామర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తన ఫామ్ హౌస్ లోని బాత్రూంలో ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో తుంటి ఎముక విరిగింది. యశోద ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ నిర్వహించి తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్ ను అమర్చారు. ఇంట్లో జారి పడటంతో తుంటి ఎముక విరగటంతో శస్త్రచికిత్స చేశారు యశోద ఆసుపత్రి వైద్యులు. కేసీఆర్ ప్రస్తుతం తన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కేసీఆర్ ను పరామర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు కొత్త మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్రిదండి చిన్నజయస్వామి, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కేసీఆర్ ను పరామర్శించిన వారిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి కేసీఆర్ ను పరామర్శించారు. కాగా నేడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శించనున్నారు. ఆయన ఆరోగ్య సమాచారం, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గత 6 రోజులుగా కేసీఆర్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో రేపు డిశ్చార్జ్ చేయనున్నారు యశోద ఆసుపత్రి సిబ్బంది.